అందరికీ నమస్కారం నేను మీ గోపాలయ్యంగారు శ్రీమతి రామానుజాయ నమ మన ఇంటిని పాది సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలంటే మన మాట ఒకటే రావమ్మ మహాలక్ష్మి రావమ్మ మా ఇంటికి వచ్చి మా ఇంట్లో కొలువు తీరమ్మ అని చెప్పేసి అమ్మవారిని స్వాగతం చేస్తే ఇంటి నిండా సిరి సంపదలతో సంతోషంగా మీ పిల్ల జల్లలతో బాగుంటారు మరి దీనికి ఏం చేయాలి అంటే అనేక ఎపిసోడ్ నన్ను ఫాలో చేస్తున్న వాళ్ళందరికీ చెప్పే మాట ఒకటే ఇల్లు శుభ్రం నోరు శుభ్రం మాటలు శుభ్రం మాటలే మంత్రాలు లక్ష్మీ మంత్రాలు శ్రీ సూక్త మంత్రాలు అని మనం గతంలో చెప్పాం కానీ ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే ఇంటికి లక్ష్మి రావటానికి ఒక అద్భుతమైనటువంటి మంత్రం ఉంది ఆ మంత్రం ఎంత గొప్పదంటే స్వయంగా శంకరాచార్యులు తమ వాక్కు ఆయన నోట్లో నుంచి వచ్చిన మాట ఈ మంత్రం అన్నమాట ఆయన సన్యాసం స్వీకరించి తల్లి దగ్గర సెలవు తీసుకొని దేశాన్ని పర్యటించాలనే ఉద్దేశంతో ఊళ్ళు ఊళ్ళు తిరుగుతున్నప్పుడు కాలాడి అనేటువంటి గ్రామంలో కేరళ రాష్ట్రంలో ఒక ఇంటి ముందు నిలబడి ఆ ఇంటి ముందు భవ భగవతి భ భగవతి భిక్షాన్ దేహి అని అన్నప్పుడు కాసేపటికి ఒక ముసలావిడ వచ్చి ఆ పిల్లవాడిని చూసి నాయనా నీకు కడుపు నిండా పెడదామంటే నా దగ్గర ఏమీ లేదు నా దౌర్భాగ్యాన్ని చూసి నేను చాలా బాధపడుతున్నాను నువ్వు చిన్న పిల్లవాడివి ఎంత ముద్దుగా ఉన్నావు నీకు చక్కగా తినిపించాలని ఎంతో ఆశగా ఉంది కానీ నా దౌర్భాగ్యం నా దురదృష్టం దరిద్రంలో ఉంది నా పరిస్థితి నా ఇంట్లో ఒకే ఒక ఉసిరికాయ ఉంది ఈ ఉసిరికాయని నువ్వు దానంగా తీసుకుంటావా అని అడిగేసరికి ఆ అవ్వ యొక్క మాటలు కానీ ఆమె కళ్ళల్లో ఉన్నటువంటి ఆ ప్రేమ ఆ యొక్క తత్వాన్ని చూసి ఆయన మురిసిపోయారట శంకరాచార్య తరువాత కాసేపటికి ఆ అవ్వ మీద జాలేసిందట అబ్బా ఎంత చక్కటి పెద్దావిడ కానీ తినటానికి తిండి లేక ఎంత కష్టపడుతుంది ఈమె ఈ దరిద్రం నుంచి ఇలాంటి వాళ్ళని మనం లాగేయాలి అన్న ఉద్దేశంతో శంకరాచార్యుల వారు అశువుగా అప్పటికప్పుడే అంగం హరే మాశ్రయంతి భూషణమాశ్రయంతి వకులాభరణం తమాలం అంగీకృతాకిల విభూతిరపాంగలీలా మాంగళ్య దాస్తు మమ దేవతాయ ఎంత చక్కటి కనకధర స్వస్త్రాన్ని చదివారట ఎంత రాగాయుక్తంగా ఈ మా మంత్రాన్ని చదివితే లక్ష్మీ అమ్మవారు ముగ్ధులయ్యి తన సొంత అన్నయ్య భూమి మీద శంకరాచార్యుల యొక్క రూపంలో ఉన్నాడు బాలుడి రూపంలో పిలుస్తున్నాడని చెప్పి అమ్మవారు వెంటనే ఎక్కడిదక్కడ పనులు మానేసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి ఆకాశంలో నుంచి ఆ ఉసిరికాయ యొక్క బంగారు ఉసిరికాయని ఆ ఇంటి మీద కురిపించారట ఇల్లంతా కూడా బంగారు నాణాల ఉసిరికాయలతో నిండిపోయిందట పెద్దావిడ చాలా ఆశ్చర్యపోయిందట వచ్చినవాడు సామాన్యుడు కాడు శంకర అవతారం అని చెప్పి సాస్త్రాంగ ప్రణామం చేసిందట శంకరాచార్య ఆ అవ్వ కళ్ళలో వెలుగును చూసి సంతోషించి అవ్వా ఇక మీదట నీకు దరిద్రం అనేది ఉండదు నువ్వు అష్ట ఐశ్వర్యాలతో నలుగురికి దాన ధర్మాలు చేస్తూ నీ శేషజీవితాన్ని గడుపు అని చెప్పారట ఆ విధంగా శంకరాచార్య వారు మన కోసం ఇచ్చినటువంటి కనకధరా శోస్త్రం మొన్న మొన్న శంకరాచార్య వచ్చింది కూడా ఏ త్రేతాయుగమో ఏ ద్వాపరయుగమో కాదండి మొన్నటికి మొన్న కొన్ని వందల సంవత్సరాల కింద వచ్చినటువంటి మహానుభావుడు సాక్షాత్తు శివుడి యొక్క అవతారం మరి ఆయన మాటనే మీరు కాదంటారా ఆయన నోటి నుంచి వచ్చినటువంటి ఈ మంత్రాన్ని మనం కాదని బతకగలమా దరిద్రం ఉంది డబ్బులకు ఇబ్బంది ఉంది అప్పుల పాలయ్యాము కుటుంబం పాలు చాలా ఇబ్బంది అయిందని కొందరైతే ఏకంగా ఆత్మహత్యలకే వెళ్ళిపోతున్నారే కష్టాల్లో ఉన్నప్పుడు మనిషికి మతి పనిచేయదు కాబట్టి ఈ మంత్రాలు రోజు ఇంట్లో ఉంటే మనకే తెలిసిపోతుంది ఈరోజు మనం మంత్రం పెట్టలేదు ఒకరోజు మన టైం బాగలేని బ్యాడ్ టైం రావచ్చు కానీ ఆ మంత్రం అనేది కంటిన్యూగా ఉండడం వల్ల ఆ సౌభాగ్యవతి లక్ష్మీదేవి ఎప్పుడైతే మనం రామ్ అని పిలిచి లోపలి పెట్టుకున్నామో అమ్మవారి అనుగ్రహం వల్ల దరిద్రాన్ని మారుమూల దాకా తరుముతుందట అందుకే ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉదయం మధ్యాహ్నం సాయంకాలం ఈ మంత్రం ఉంటే చాలు ఆ ఇల్లు శుభ్రంగా ఉండాలి దుమ్ము లేకుండా ఉండాలి మనిషి మాటలు బాగుండాలి వేసుకున్న బట్టలు బాగుండాలి చూడ్డానికి బాగా కనిపించాలి కుటుంబంలో ఎప్పుడు ఎటువంటి గొడవలు ఉండకూడదు మనిషి ఎప్పుడు కూడా ఏది ఆశించకుండా ఏదొస్తే దాన్ని స్వీకరించేటువంటి మెంటాలిటీని కలిగినప్పుడు ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం వల్ల మీకు విపరీత రాజయోగం ఉంటుంది అదే మనం మాట్లాడే మాట రావమ్మ మహాలక్ష్మి రావమ్మని పిలిచి అమ్మవారికి తగిన గౌరవం మర్యాదిస్తే మనల్ని అమ్మ వదిలిపోదు మన కష్టాలన్నీ తీరి కుటుంబంతో సహా సంతోషంగా ఆనందంగా ఉంటాం కాబట్టి జ్యోతిషపరంగా మీకు ఎటువంటి సందేహాలు కూడా నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి మీ అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్